ఆర్ఆర్ చిత్రంతో అటు ఎన్టీఆర్ ఇటు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్ గా మారారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరోలిద్దరూ తమ తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. రామ్ చరణ్ RC-15 షూటింగ్ తో బిజీగా ఉంటే తారక్ ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో NTR-30 ప్రారంభించారు. రీసెంట్ గా సెట్ లోకి కూడా అడుగు పెట్టాడు. ఇలా వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్న తారక్ ఇప్పుడు పెద్ద యుద్ధమే ప్రకటించారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ చేయబోతున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా టైగర్ ఫ్రాఫ్స్ లీడ్ రోల్లో నటించిన చిత్రం వార్ 2019 లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అప్పుడే ఈ సినిమా సీక్వెల్ ను రూపొందిస్తామని నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రకటించింది. కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఫైనల్ గా వార్ సెకండ్ కి స్టేజ్ ఇప్పుడు సెట్ అయ్యింది. అయితే వార్ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తే వార్ 2కి మాత్రం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నారు. ఇక ఈ సీక్వెల్ లో హృతిక్ రోషన్ తో కలిసి యంగ్ టైగర్ NTR స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడని బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ అటు బాలీవుడ్ తోనూ ఇటు టాలీవుడ్ ని కూడా షేక్ చేస్తుంది. వార్ 2 సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నట్లు నిన్న వార్తలు వినిపించాయి. ఇప్పుడు జూనియర్ NTR ఈ సినిమాలో నటించబోతున్నాడనే వార్త బయటకొచ్చింది. వాస్తవానికి ఈ కాంబో ఖరారై చాలా రోజులే అయినట్టుంది. బ్రహ్మాస్త్ర విడుదల సమయంలో ఆ సినిమా తెలుగు ప్రమోషన్స్ లో NTR పాల్గొన్నారు. అప్పటికే వార్ 2 లో నటించడానికి NTR గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.